नमस्कार निना कल्वकुंट तारक रामाराव गारु ओक बहिरंग लेख राशिंरु तेलुगुदेशं पार्टी कांग्रेस कु तोक पार्टीगा मारिंदि सांप्रदायाल गुरिंचि इप्पुडु मात्लाडुतुन्नारु वीळ्ळु गतंलो सांप्रदायाल गुरिंचि वीळ्ळकि तेलवदा अनि रकरकाल एन्निकलल्ल పోటీ పడ్డ వాళ్ళు మరణించిన వాళ్ళ గురించి చాలా వివరాలతో లేఖ రాయడం జరిగింది. అంటే వారికి ఎవరైనా గోస్ట్ రైటర్ అంటే ఆయనకి ఎవరైనా రాసి పెట్టేటోళ్ళు ఉంటే ఆ రాసి పెట్టినోళ్ళు పంపించింది పంపించినట్టుగా ఉన్నది. కల్వకుంట్ల తారక రామారావు గారు రజబలి ఎప్పుడు చనిపోయిండు, ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి, తర్వాత మాధవరెడ్డి గారు ఎప్పుడు చనిపోయిండ్రు, ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి, తర్వాత పరిణామ క్రమంలో సాంప్రదాయాలను రాజకీయ విలువలను పెంపొందించడానికి కాపాడడానికి తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా తారక రామారావు గారికి తెలువవు. ఎందుకు కేటీఆర్కు తెలువవు అంటే కేటీఆర్ నిక్కర్ తోడుకున్నప్పుడే గుంటూరుకి వెళ్ళిపోయింది చదువుకోనికి. గుంటూరులో చదువుకున్న తర్వాత పూనాకి వెళ్ళిపోయిండు, పూనా తర్వాత అమెరికాకు పోయిండు. తెలంగాణ రాష్ట్రంతో కానీ తెలంగాణ సమాజంతో కానీ ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ విధి విధానాల పట్ల కేటీఆర్ గారికి అవగాహన లేదనడానికి ఇంతకంటే తాజా ఉదాహరణ అక్కర్లేదు. మాధవరెడ్డి గారు 2000 సంవత్సరంలో చనిపోతే తెలుగుదేశం పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఆనాడు పోటీ పెట్టడం జరిగింది. కానీ రాజ్యానాయక్ గారు 2002లో చనిపోయినారు. రాజ్యానాయక్ గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా సహకరించింది. అంతకంటే ముందు పివి నరసింహారావు తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు సహకరించండి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో పెంపొందించడానికి ఒక ప్రధానమంత్రి అయ్యండు కాబట్టి తెలుగువాడి ఆత్మగౌరవం కోసమే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీ పివి నరసింహారావు గారికి మద్దతునిచ్చి మా ఉదారత్వాన్ని మా గొప్పతనాన్ని తెలుగు ప్రజల పట్ల ఉన్న మమకారాన్ని తెలుగుదేశం పార్టీ ఆనాడు సాటుకోవడం జరిగింది. మేము అధికారంలో ఉండి కూడా అదేవిధంగా పి జనార్దన్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు తెలుగుదేశం పార్టీ సహకారాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు మాకు రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న రాజకీయ అభిప్రాయ భేదాలు కానీ సిద్ధాంతాలు కానీ టిఆర్ఎస్ పార్టీకి తెలియకపోయి ఉండొచ్చు, కానీ మొదటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారు మా విధానాలను వ్యతిరేకించడం, రాజశేఖర్ రెడ్డి గారి విధానాలను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడం జరుగుతూ వచ్చింది. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు రాజకీయంగా బద్ద వైరమున్న రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారి సతీమణి విజయలక్ష్మి గారిని ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తెలుగుదేశం పార్టీ సహకరించింది. అదే కాదు, మొన్న జరిగిన అఖిల ప్రియ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తే కూడా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికలలో ఎన్నిక కావడానికి సహకరించింది. అయితే ఇక్కడ ప్రధానంగా కేటీఆర్కు అర్థం కావాల్సింది సాంప్రదాయాలను ఒకవేళ ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఉల్లంఘించి ఉండొచ్చు, సాంప్రదాయాలను పదే పదే టీఆర్ఎస్ ఉల్లంఘిస్తుంది, తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా సాంప్రదాయాలను ఉల్లంఘించలేదు, సత్సాంప్రదాయాలను పెంపొందించడానికి రాజకీయంగా మాకు కొంత నష్టం జరిగినా కూడా రాజకీయ విలువలను పెంపొందించడానికి తెలుగుదేశం పార్టీ పనిచేసింది. మాధవరెడ్డి గారి మీద ఒకవేళ పోటీ పెట్టుంటే కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టింది, తిరుపతిలో మేము నిలబడితే మా మీద కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టింది, ఇతర ప్రాంతాలలో కూడా తెలుగుదేశం పార్టీ మీద కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా పోటీ పెట్టి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మీదనో ఇతర పార్టీల మీదనో తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా పోటీ పెట్టలేదు. ఈరోజు కేటీఆర్ గారికి ఇంకొక మాట కూడా చెప్తున్నాం, రేపు మీ పార్టీలో ఎవరన్నా పోతే కూడా మీరు విజ్ఞప్తి చేస్తే కూడా ఏకగ్రీవం కోసం సహకరించండి అని చెప్పి టీఆర్ఎస్ వచ్చి మాకు విజ్ఞప్తి చేస్తే కూడా ఖచ్చితంగా సహకరించడానికి తెలుగుదేశం పార్టీ ఓపెన్ మైండ్తో ఉన్నది. అలాంటిది మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ తోక పార్టీ అన్నట్టుగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఎవరికి ఎవరు తోక పార్టీ అనేది 2004లో
తెలంగాణ వ్యతిరేకైన తెలంగాణకు మొట్టమొదటి ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని మీ నాయన పార్టీ పెట్టిన రోజు తెలంగాణ సమాజానికి చెప్పిండు. కానీ 2004 ఎన్నికలలో అదే కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ బద్ద వ్యతిరేకైన వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పొత్తు పెట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి తోకపాటిగా మారింది నువ్వు మీ నాయన అని చెప్పి కేటీఆర్కి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా 2009లో అక్కడ రాజశేఖర్ రెడ్డి మీ తోక కత్తిరిస్తే మళ్ళొచ్చి మా తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారింది నువ్వు మీ తండ్రి కాదా 2009లో అని నేను అడుగుతున్నా. ఆనాడు మాకు తోక పార్టీగా మారి తెలంగాణలో మీరు నిలబడితే 52 సీట్లు మీరు నిలబడితే కేవలం 10 సీట్లు మాత్రమే గెలిచిండు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగిండు 52 సీట్లు నిలబడితే గెలిచింది 10 కదా రాజేంద్ర తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని చెప్పి ఇదే శాసనసభలో నీ పార్టీ శాసనసభపు నాయకుడైన ఈటెల రాజేందర్ని రాజశేఖర్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ నీ గుర్తు లేకపోతే మీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ని అడుగు. 2014లో ఒక్కసారి ఏదో నువ్వు నెగ్గినవు కదా అని చెప్పి అదేదో శాశ్వతం అన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్నావు కేటీఆర్. 2004 2009 కళ్ళ ముందల ఉదాహరణలు ఉన్నాయి. 2014లో ఒక్కసారి గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో మీకోసం కోవర్తు పనిచేసిన కొద్దిమంది వ్యక్తుల వల్ల మీరు ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉండొచ్చు 2014లో. మేము దాన్ని కాదంటలేం. తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిండు. మీరు పాలకపక్షంగా ఉండండి, ప్రతిపక్షంగా ఉండి మమ్మల్ని పోరాటం చేయమని చెప్పి తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చిండు. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? మీరు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు సత్సాంప్రదాయాలను ఉల్లంఘించడమే కాకుండా కాల రాయడమే కాకుండా ఈరోజు గొప్పలుగా చెప్పుకుంటున్నారు. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడిండు, రామ్రెడ్డి వెంకటరెడ్డి వైద్యానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టామని. మీ అయ్య జాగీరేం ఖర్చు పెట్టలే. మీ గజ్వేల్లో ఉన్న ఫామ్ హౌజ్లో గుంట భూమి కూడా ఇవ్వలే ఆయనకు వెంకటరెడ్డి గారికి. ప్రభుత్వ సొమ్ము ప్రజలు పన్ను కడితే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాపాడ్డ శాసనసభ్యులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు వైద్య ఆరోగ్యానికి ఎంతైనా ఖర్చు పెట్టాలని చట్టంలోనే ఉన్నది. చట్ట పరిధికి లోబడి ఒక శాసనసభ్యుడు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వం చెల్లించిన సొమ్మును కూడా మీ ఖాతాలో రాసుకొని మీ ఆస్తులేదో ఇచ్చినట్టుగా, మీరేదో పెద్ద కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా, ఆ కుటుంబానికి ఏదో తినడానికి తిండి లేక రోడ్ల మీద ఉంటే మీరేదో ఆ కుటుంబాన్ని ఉద్ధరించినట్టుగా రాస్తున్నావు అంటేనే, లేఖలు రాసినావు అంటేనే నీ నీతి ఏందో, నీ జాతి ఏందో, నీ వంకర బుద్ధి ఏందో నీ లేఖను గమనిస్తే అర్థమవుద్ది. ఇది మొదటిసారి కాదు. ఏ ప్రజాప్రతినిధి ఆరోగ్యం బాగలేకపోయినా ప్రభుత్వ సొమ్ములతో వైద్యం చేయమని చెప్పి మనమే చట్టాలు శాసనాలు చేసుకున్నాం. చట్టాలకు శాసనాలకు లోబడి మాత్రమే ఈరోజు ప్రజాప్రతినిధుల ఆరోగ్యానికి ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో మీ నాయకులు మీరే అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం బాగలేదు, అమెరికాకు పోయేది ఉంది వైద్యానికని. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్ళినా కూడా వైద్యం కోసం వారు తిరిగి వచ్చినా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వ సొమ్మునే ఆయన ఆరోగ్యానికి ఖర్చు పెడతారు తప్ప, నువ్వు నిన్న మొన్న మిషన్ భగీరథలనో లేకపోతే జలయజ్ఞంలో తీసుకున్న కమిషన్ల నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేటీఆర్ గారు. నువ్వు లేఖలు రాయడం ద్వారా రామ్రెడ్డి వెంకటరెడ్డి కుటుంబ ఆత్మ గౌరవాన్ని వారిని దెబ్బతీసే విధంగా, వారిని అవమానపరిచే విధంగా ఉంది ఈరోజు మీ లేఖ. మా పార్టీని ఏదైనా అనాలంటే నీకు నీ తండ్రికి ఎవ్వరికి కూడా అర్హత లేదు. ఎన్టీ రామారావు గారికి ఆనాడు వెన్నుపోటు పొరిచిండ్రు, ఈరోజు వారు ఆత్మ క్షోభిస్తుందని చెప్పి ఇంకో మాట కూడా మాట్లాడడం జరిగింది. ఆనాడు రాజకీయ నాయకత్వ మార్పిడి జరిగింది, అందులో కీలక భూమిక పోషించింది నీ తండ్రి కేటీఆరే. ఆనాడు ఎన్టీ రామారావు గారిని నాయకత్వం నుంచి తప్పించి
చంద్రబాబు నాయుడు గారిని శాసన సభాపక్ష నాయకుడిగా చేయడానికి చంద్రశేఖర్ రావు గారు ఇవన్నీ వ్యవహారాలు నడిపిండు ఆ వ్యవహారాల తర్వాతనే నీ తండ్రి మంత్రి అయ్యిండు కుట్ర చేస్తే నీ తండ్రి చేసిండు కుతంత్రాలు చేస్తే నీ తండ్రి చేసిండు రాజకీయంగా లబ్ధి పొందింది కూడా నీ కన్న తండ్రే అంతకు ముందు నీ తండ్రి మంత్రి కాదు ఎంటి రామారావు గారిని తొలగించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఎన్నుకున్న తర్వాతనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా మారిండు అంటే ఆనాడు కుట్ర చేసింది నీ తండ్రే ఆనాడు లబ్ధి పొందింది నీ తండ్రే ఇయాల నువ్వు వచ్చి ఒగల ఏడుపు లేచి ఒగల మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు కేటీఆర్ నీకు రాజకీయ తాత్కాలిక ప్రయోజనాలు అవసరం ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీకి రాజకీయ తాత్కాలిక అవసరాలు మేము పట్టించుకోము తెలంగాణలో సత్ సాంప్రదాయాలను నెలకొల్పడానికి రాజకీయంగా మాకు కొంత ఇబ్బంది వచ్చినా నష్టం వచ్చినా సాంప్రదాయాలను గౌరవించి మాత్రమే తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది ఈరోజు తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే నిన్నగాక మన ఒక అకాల వర్షం వచ్చింది అకాల వర్షంలో హైదరాబాద్లో చెట్లు విరిగిపడడమే కాకుండా పార్కింగ్ చేసిన కార్లు ఇండ్లు అన్నీ ధ్వంసం అయిపోయినాయి చాలా కుటుంబాలు నిరాశ్రయులయ్యిండ్రు ప్రశాంత వాతావరణంలో అకాల వర్షం వస్తే ఏ రకమైన బీభత్సం వస్తుందో ఉంటుందో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి అకాల వర్షంతో వచ్చిన బీభత్సమే మీద అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆ బీభత్సమైన పరిస్థితులు ఉన్నాయి అదే కాదు పచ్చని పంటలు చేతికొచ్చే సమయంలో అడవి పందులు ఆ పంట మీద దాడి చేసి తినడమే కాకుండా మొత్తం విధ్వంసం చేసి అరాచకం అడవి పందులు ఎట్లా చేస్తావు పంట పొలాల మీద పడి రైతుల పంటలను అన్నిటిని కూడా సర్వనాశనం పందులు ఏ విధంగా చేస్తాయో ఇవాళ టీఆర్ఎస్ నాయకులు తెలంగాణను కూడా విధ్వంసం చేస్తున్నారు అడవి పందులు పంట పొలాల మీద చేసే దాడికి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం మీద చేస్తున్న దాడికి పెద్ద తేడా లేదు ఈ రెండు ఒకే రకమైనవి ఒకే విధానమైనవి ఇప్పటికైనా ఈ వంకర మాటలు మానండి సాంప్రదాయాలను గౌరవించండి సాంప్రదాయాలను గౌరవించే విజ్ఞత లేకపోతే నోరు మూసుకొని మీ రాజకీయం మీ సన్నాసి వ్యవహారాలు మీరు పడండి శంకరమ్మ తల్లి మీద ఆయన సానుభూతి చూపేశారు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మీద కేటీఆర్ సానుభూతి చూపిస్తున్నాడు ఆమె నిలబడ్డప్పుడు ఎందుకు ఆమె మీద పోటీ పెట్టారని ఆనాడు శంకరమ్మ అడిగిన టికెట్ పాలకుర్తి పాలకుర్తి నుంచి మేము పోటీ పెట్టమని ఆనాటి మా నాయకుడు ఈనాడు మీ తాబేదారు ఎర్రబల్లి దయాకరావే పాలకుర్తిలో శంకరమ్మకు టికెట్ ఇస్తే నేను పోటీ చేయకుండా ఆమెకు మద్దతు పలుకుతా అని చెప్పిండు కావాలంటే ఇప్పుడు దయాకరావు గారు మీ దగ్గరే ఉన్నారు అడగండి అలాంటిది శంకరమ్మకు ఓడిపోయే సీట్ ఇచ్చి పక్కకు పంపించింది మీరు ఆనాడు తెలంగాణకు ద్రోహం చేసిన తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు పనిచేసిన టీఆర్ఎస్ను ఓడించడానికి తెలంగాణ ద్రోహి అయిన తుమ్మల నాగేశ్వరరావును ఈ పార్టీలో ఓడిపోతే మీ పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఇవాళ మీ కుడిభుజం అని చెప్తున్నావు కానీ తెలంగాణ కోసం మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లిని మీరు ఓడిపోయే సీట్ ఇచ్చి నిలబెట్టి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిండు కానీ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి కుటుంబాన్ని మీరు గౌరవించలేదు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ అమరవీరుల పట్ల మీకు గౌరవం ఉంటే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను శాసనమండలి సభ్యురాలను చేయండి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిని చేసి అప్పుడు మీరు వచ్చి మాకేమన్నా చెప్పండి తప్ప మీ చేతగానితనాన్ని మీ రాజకీయ విలువల ఉల్లంఘనలు కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీని దూషించడమో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు తోక పార్టీగా మారింది అనడమో సమంజసం కాదు ఏది ఏమైనా 2019లో కానీ దానికంటే ముందు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణ సమాజం మీ తోక కత్తిరించి మీ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కొన్ని ఉప ఎన్నికలలో గెలిచినంత మాత్రాన మీరు మిడిసి పడాల్సిన అవసరం లేదు మీ మిడిసి పాటకు తెలంగాణ సమాజం అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తుంది ఇవాళ కేసీఆర్ కూడా సంతోషపడుతున్నాడు నా కొడుకు నాకు మంచి పేరే తెచ్చినట్టున్నాడని
एनकावर अड़ते नैन अराचकाल ना को मंचोड़े नराचकवादी ना को मंचोड़ा ना को अंतंटे एक्व उल्लंघन चे को कटे त्रे मंचोड़ना कदा त्री को पोटपड़ीजुंगा व्यवहारा नड़पत इप्कना विज्ञता तो आलोचन चयी तेलुगुदेश पार्टी चेसिन मंच पनी अभिनंदिंचकपोयिना पर्वालेदु नोर मूसुकोनि कूसुंटे मेमु संतोषिस्तां इप्पुडु तेलुगुदेश पार्टी तेलंगाणा द्रोहुले अयिते ఆ తెలంగాణ ద్రోహులు అమరావతిలో పెట్టిన బిర్యానీని ఎందుకు తినాల్సి వచ్చింది అందులో ఉన్న నాయకులను గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును కడియం శ్రీహరిని ఈ రోజు నీ మంత్రివర్గంలో చేర్చుకున్నావు ఇది కళ్ళకు కనిపిస్తలేదా మూడవది ఎగువ రాష్ట్రాలు ఏవైనా ప్రాజెక్టులు నిర్మిస్తే వాటికి సంబంధించిన అభ్యంతరాలు ఏవైనా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం అనేది ఆయా రాష్ట్రాల ప్రాథమిక రాజ్యాంగం కల్పించిన హక్కు నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నీళ్ళ మీదనే మనం ప్రాజెక్టులు కట్టుకుంటే కేంద్ర ప్రభుత్వాని గాని సుప్రీం కోర్టు గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమున్నది వాళ్ళకు ఉన్న హక్కులు ఏమైనా ఉల్లంఘనలు జరుగుతున్నాయని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళు ఫిర్యాదు చేసుకొని ఉండొచ్చు మన హక్కులను మనం కాపాడుకోవడానికి అదే సుప్రీం కోర్టుకి వెళ్లి మాకున్న హక్కు ఇది ఈ హక్కు ప్రకారం మేము ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తమ బలమైన వాదనను వినిపించొచ్చు అందుకు నోటికి నోరు పాలు సహకరించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఉంటేనే తెలంగాణ ద్రోహులంట కేజీఆర్ లాంటి టిఆర్ఎస్ పార్టీ లాంటి దొంగలతో చేర్తే వాళ్ళు పవిత్రులు అయిపోయినారని చెప్తున్నారు ఇది నిజంగానే తెలుగుదేశం పార్టీలు ఉన్నోళ్ళందరూ ద్రోహులైతే మీ మంత్రివర్గంలో ఉన్నోళ్ళందరూ మావాలే ఒక్కడైనా మీ పార్టీడు ఉన్నాడా మీ దాంట్లో చేరిపోతే పునీతులు అయిపోతున్నారా కాబట్టి ఈ రోజు మీరు కాంట్రాక్టులు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి పార్టీ సభ్యులకు ఇచ్చి ఏదైతే కమిషన్లు మీరు దోసుకుంటున్నారో వాటికి మాత్రమే మేము తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా అనుమానాలు ఉండి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అధికారికంగా ప్రభుత్వం వాటి అన్నింటిని కూడా ఏ వేదికలైతే ఉన్నాయో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందల మనకున్న హక్కుల పట్ల మనం బలంగా వాదన వినిపిద్దాం మన హక్కులను కాపాడుకుందాం మన నీటిని కాపాడుకుందాం మన తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించుకుందాం నూటికి 100% తెలుగుదేశం పార్టీ ఓపెన్ మైండ్ తో మేము ముందుకు వస్తాం అంతే తప్ప మీరు చేసే అరాచక పనులకు మా మద్దతు అడుగుతున్నారు నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్న కేటీఆర్ కు వారు మున్సిపల్ శాఖ మంత్రులు కేజీఆర్ కే బంజారహిల్స్ల ప్లాట్ ఉంది ఇల్లు కట్టుకోవాలంటే ప్లాట్ ఆయనదే కట్టుకునే సొమ్ము కూడా ఆయనదే మున్సిపల్ శాఖ అనుమతి తీసుకోమని ఎందుకు అంటుండు అంటే ప్రతి ఒక్క శాఖ ఆయా శాఖలల్లో నిర్మించే నిర్మాణాలకు అనుమతులు తీసుకోమని చెప్పి రాజ్యాంగంలో మనమే రాసుకున్నాం రాజ్యాంగ పరిధిలో లోబడి మాత్రమే ప్రభుత్వాలు పనిచేయాలని మనమే నిబంధనలు పెట్టుకున్నాం నువ్వు అనుమతులు తీసుకొని ప్రాజెక్టులు నిర్మించమని ఒకవేళ పక్క రాష్ట్రం వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ అభ్యంతరానికి ధీటుగా సమాధానం ఇద్దాం అంతేగాని నువ్వు చేసే తప్పుడు పనులకు మేము సహకరించమను నువ్వు పడే కక్కుర్తి పడే కమిషన్లకు మమ్మల్ని మద్దతు అడుగుతున్న తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వదు ఈ రోజు కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళలో వాటాలు ఎన్ని ఉన్నాయో అన్నిటిని నూటికి 100% మనం ఉపయోగించుకుందాం తెలుగుదేశం పార్టీ సహకరిస్తుంది అదే సమయంలో నిబంధనల ఉల్లంఘనలు ఉల్లంఘించి టెండర్లలో అక్రమాలకు పాల్పడి మీరు కమిషన్లు కాజేస్తే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది అలాంటి మీ తప్పుడు పనులకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వదు ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్లాట్ మనదైనా కట్టుకోవడానికి మనసొమ్ములైనా మున్సిపల్ శాఖ దగ్గర పోయి లేదా గ్రామ పంచాయతీ శాఖ దగ్గర పోయి అనుమతులు తెచ్చుకోమని ఏవైతే నిబంధనలు ఉన్నాయో
राष्ट्र में निर्मित प्राजेक्ट ప్రభుత్వాల అనుమతులు తీసుకోవాలి అది రాజ్యాంగ పరిధిలో లోబడి పని చేయాలి ప్రభుత్వాలు నియమ నిబంధనలు పాటించమని ఎవరని అడిగితే కేసీఆర్ వాళ్ళ మీద అంతెత్తున లేసి దుంకుతున్నాడు ఆయన బెబ్బులంట పులంట సింహమంట మేము ఈ రాష్ట్రానికి మనిషి ముఖ్యమంత్రి అయినా అనుకున్నాం జంతువు ముఖ్యమంత్రి అయినా అని మేము అనుకోలే ఈ సర్కస్ పిల్లల గురించి మాకు అనవసరం నువ్వు బెబ్బులివా సర్కస్లో పిల్లివా మాకెందుకా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి చట్టం ఒకటి ఉన్నది చట్టపరిధిలో లోబడి రాష్ట్రాన్ని పాలించు అనుమతులు తీసుకొని ప్రాజెక్టులు నిర్మించు మన కోటా ఎంత ఉన్నదో కృష్ణా రివర్ బేసిన్ మీద 299 టీఎంసీలు గోదావరి బేసిన్ మీద 954 టీఎంసీలు నీటి కేటాయింపులు తెలంగాణకు ఉన్నాయి అధికారికంగా దాదాపుగా 1250 టీఎంసీల నీళ్ళు 1300 టీఎంసీలు తెలంగాణకు హక్కు ఉంది ఆ హక్కుల ప్రకారం మీరు ప్రాజెక్టులు నిర్మించండి నిర్మించే ప్రాజెక్టులకు మీరు అనుమతులు తీసుకోండి అనుమతులు తీసుకునే క్రమంలో మీకు ఏమైనా సమస్యలు వస్తే సహకరించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక కాగితం రాస్తే దాన్ని తీసుకొచ్చి మాకు రుద్ది తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వ్యతిరేకించటోడు తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షిస్తలేడంటే నువ్వు మన చేసుకున్న చెండి యాగానికి ఏం గడిమికడానికి పిలిచిందంట నా పోయి మీరేమో బాగానే అంటగాగుతారు ఊరేగుతారు బిర్యానీలు తింటారు పోయి అమరావతికి పోయి ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్టులు ఇచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డిని అక్కడ ధర్నాలు చేయమని మీరే ప్రోత్సహిస్తారు అన్నీ మీరే ఇస్తారు ద్రోహులం మేమా ఎవడన్నా తెలంగాణ ద్రోహినాడంటే అది నువ్వే అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బిర్యానీ తింటూ బతుకమ్మ కోసం కవితమ్మ పోయి భారతమ్మని పిలిచి వస్తుంది ఇంటికి పోయి మా బతుకమ్మ పండుగకు రా అని మీరు చేసే తప్పుడు పనులు మీరు గప్పిపుచ్చుకొని మా మీద ఎందుకు మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో ఉన్న నువ్వే ఏం పొడవలేనప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం పొడుస్తుంది నీకు నిజం కాకుంటే పార్లమెంటు స్తంభింపజేయి ఇప్పుడు పార్లమెంటు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు నష్టం జరిగే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందో లేఖలు రాస్తే పార్లమెంటు స్తంభింపజేయి ప్రధానమంత్రి నిలదీయండి కేంద్ర సాగునీటి పారుదల శాఖ మాత్రిరాలను నిలదీయండి మా తెలంగాణ హక్కులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డం పడుతుంది పార్లమెంటు సాక్షిగా మా హక్కులను కాపాడడానికి మేము పోరాటం చేస్తున్నామని పార్లమెంటు స్తంభింపజేయండి తెలంగాణ తెలుగుదేశం మీకు 100% మద్దతు పలుకుతుంది తప్ప కేవీపీ రామచంద్రరావు కనుసైగలలా ఆయన బినామీ కంపెనీలకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పార్లమెంటు సభ్యులకు 1000 కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చి మీరు దోపిడీకి పాల్పడుతూ మీ దోపిడీ బయటకు వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంటును లేవనెత్తి తెలుగుదేశం పార్టీని దూషించి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేస్తే ఎల్లకాలము ఈ ప్రయోగం చెల్లదు ప్రజలు కూడా విఘ్నులు అన్ని ఆలోచన చేస్తున్నారు నీకు ఆ ఓట్లు అక్కరుంటేనే ఆంధ్ర వాళ్ళకి అయిన్మెంటు రూస్తావు నీ అవినీతి భాగవతం బయటపడితేనో తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొడతావు వీటన్నిటిని కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది మన రాష్ట్రం మనకు వచ్చింది మన స్వయం పాలన మనకు వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుకూలంగా మాత్రమే పరిపాలన చేయాలా కేసీఆర్ చేసే అడ్డగోలుగా నిర్ణయాలకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలకదు నియమ నిబంధనలకు లోబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతుంది మీకు నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డం పడితే అఖిలపక్షాన్ని పిలు ఏ అంశాలు తెలంగాణ ప్రభుత్వానికి మనకు లెజిటిమేట్ రైట్ ఉందో మనకు హక్కు ఉందో హక్కులన్నీ కూడా అన్ని పార్టీల నాయకులకు అన్ని పార్టీల అధ్యక్షులను పిలిచి పూర్తిగా శ్వేతపత్రం విడుదల చేయి అధికారికంగా మనకు ఉన్న హక్కులకు భంగం కలిగితే కలిసి పోరాడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది కేవలం రాజకీయ ప్రయోజనానికి టీఆర్ఎస్ పార్టీ టీడీపీని తెలంగాణ ద్రోహుల పార్టీ అన్నట్టుగా చిత్రీకరించే పని ఏదైతే చేస్తున్నారో ఈరోజు ప్రజలు కూడా చెప్తున్నారు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాపందుల సమితి అని బతుకున్నప్పుడే కుళ్ళబొచ్చి తినాలన్న అడవిని వదిలి రాపందులు ఊర్ల మీద పడి పీక్క తింటున్నట్టుగా ఇవ్వాలా తెలంగాణ రాపందుల సమితి తెలంగాణను పీక్క తింటుంది శవాల మీద చిల్లర ఏరుకున్నట్టు చచ్చిపోతే కూడా రాజకీయమేనా నీళ్లు నిధులు నియామకాలని ఆనాడు చెప్పి ఈరోజు ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్కి వెళ్ళిపోయింది కేసీఆర్ ఏ ఎన్నికొచ్చినా వసూలు చేసుకోవడానికి మాత్రమే కేసీఆర్ ఎన్నికలలో పోటీ చేస్తుండు నీళ్లు నిధులు నియామకాలు గాలికి వదిలేసిండు
ఎలక్షన్స్ ఎలక్షన్ కలెక్షన్ కు తెరలేపిండి కేసీఆర్ ఈ రోజు మీ విధానమే మారిపోయింది నీ విధానం గురించి నువ్వు చెప్పుకోలేక ప్రజలకు ముఖం జల్లక తెలుగుదేశం పార్టీ మీద ఇయ్యాలేదో దాడులు చేసే ప్రయత్నం మీరు ఇచ్చే పేడ్ ఆర్టికల్స్ కు కట్టుబడి పత్రికలలో రాస్తానో టీవీలలో చూపిస్తానో అవన్నీ నిజాలు అయిపోవు నిజాలు అనేది వాస్తవాలు అనేది ప్రజలకు తెలుసు ఎన్నికలలో పోటీ చేయడం చేయకపోవడం అనేది అది మీ పార్టీ విజ్ఞత మీ పార్టీ అంతర్గత వ్యవహారం మేము సత్సాంప్రదాయాలను గౌరవించి గత సాంప్రదాయాలను స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు పాలేరులో మేము ఎన్నికలలో పోటీ చేయలేదు ఈరోజు ఆ అంశాన్ని కప్పిపుచ్చడానికి ఏవేవో చర్చలు తెర మీదకి తీసుకొస్తారు ప్రాజెక్టులని సాంప్రదాయాలు గందరగోళమైనాయని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని ఇట్లాంటి పనికిమాలిన మాటలు మానేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పాలనను కొనసాగించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ Thank you.